గౌరవనీయులైన విద్యార్థులకు మా పాఠశాల ప్రథమ పద్యాల వారికి మధ్యాహ్న విద్యార్థులకు మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులందరికీ నా నమస్కారములు. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతినిచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన బానిసత్వం చవిచూశాము. 1947 ఆగస్టు 15వ తేదీన ఈ బానిసత్వం నుండి విముక్తి పొందాము. అప్పటి నుండి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళను మన భారతదేశం నుండి తరిమికొట్టడానికి ఎంతమందో నాయకులు పోరాటాన్ని సాగించారు. వారిలో గాంధీజీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుఖ్దేవ్, బాలగంగాధర్ తిలక్ మొదలైన వారు ముఖ్యంగా చెప్పుకోదగిన వారు. కావున ఈ రోజున మరోసారి గొప్ప నాయకుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ పౌరునిగా దేశ ప్రగతి అభివృద్ధిలో మన వంతు మన భాగస్వామ్యం తీసుకొని ఆలోచన మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన పెద్దల